గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు టైం ఆల్రెడీ 10:30 అవుతుందన్నమాట. ఆల్మోస్ట్ రొటీన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ కొంచెం క్లీనింగ్ పని చేసుకుందాం అనుకుంటున్నాను. ఏమీ లేదు, జస్ట్ కబోర్డ్స్లో చాలా రోజులైందనమాట, అనవసరమైనవి బట్టలు తీసేసి కొంచెం నీట్గా సర్దుకుందాం అనుకుంటున్నాను. నార్మల్గా అయితే కనుక 2 నెలలకు ఒకసారైనా కంపల్సరీ చేస్తుంటాను, కానీ చాలా రోజులైపోయింది క్లీన్ చేసి, ఇప్పుడు చేయాలన్నమాట. ఇంకా కొన్ని కొన్ని పనులు ఉన్నాయి. తెలిసిందే మన పనులు ఎప్పటికీ అవ్వనే అవ్వవు, చేసుకుంటూ పోతే ఇంకా ఉంటానే ఉంటాయి. రోజులు గడిచిపోతాయి కానీ పనులు మాత్రం అట్లా ఉంటానే ఉంటాయి కదా. సరే అయితే ఫస్ట్ స్టార్ట్ చేసుకుందాం మనం. మొత్తానికి అన్నీ తీసేసి మాత్రం పెట్టాను, ఎందుకంటే మనం కొంచెం ఈ మధ్యన కొంచెం బిజీ అవుతున్నాను కదా. నార్మల్గా అయితే ఖాళీగానే ఉంటాను, ఎప్పటికప్పుడే క్లీన్ చేసి పెట్టేసుకుంటా, అంటే ఎలా తీసినా అలాగే పెడుతుంటాను అనమాట. ఈ మధ్యన అస్సలు టైం సరిపోవట్లేదు, అట్లా అట్లా పడేస్తున్నాను. డ్రెస్సులు ఈ పక్కన, శారీస్ ఈ పక్కన, నైటీస్ ఈ పక్కన, అన్నీ కూడా అట్లా గజిబిజి గందరగోళంగా తయారవుతున్నాయి అనమాట. అందుకని ఒక్కసారి సరిదేసుకున్నామంటే మళ్ళీ ఒక 1 నెల రోజుల వరకు మనకి ప్రాబ్లం ఉండదు, ఎక్కడెక్కడ పెట్టేసుకున్నామంటే. నార్మల్గా అయితే ఎప్పుడు కూడా మడత పెట్టిన వెంటనే ఎక్కడెక్కడ పెట్టేసేదాన్ని. చూడండి, పైరాక్ మొత్తం ఖాళీ చేశాను నేనైతే ప్రస్తుతానికి. ఇట్లా వచ్చింది మొత్తం ఖాళీ చేసేస్తే. తర్వాత వచ్చి దీని గురించి అడిగారు కదా, ఇదివరకు జ్యువెలరీ పెట్టేది తెప్పించానని చెప్పాను అమెజాన్లో. ఇవన్నీ అనమాట చెక్క చెవులు. ఇవైతే ఇక్కడ చాలా ఉన్నాయి హోల్స్, ఇక్కడ అంతా పెట్టుకోవచ్చు. అట్లాగే నల్లపూసలు కానీ, బ్యాంగిల్స్ కానీ, బ్రాస్లెట్స్ కానీ ఇట్లాగే తగిలించుకోవచ్చు అనమాట. ఇవన్నీ గోల్డ్ కాదు, గోల్డ్ ప్లస్ 1 గ్రామ్ గోల్డ్ కూడా ఉన్నాయి ఇందులోని, ఓకేనా. ఎందుకంటే మీ వేరే ప్లేస్లో పెడుతుంటే ఏమవుతుందంటే మొత్తం అన్నీ కూడా చుట్టుకుపోయి గమ్ముని, ఎందుకంటే డెలికేట్గా ఉంటాయి కదా ఇవి, అందుకని పాడైపోతాయేమో అనేసి ఇట్లా పెట్టాను నేను. ఇదైతే కనుక చాలా బాగా యూజ్ అవుతుంది. నాకు కావాలంటే దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ అన్నీ కూడా అమెజాన్ నుంచే తెప్పిస్తాను, నాకంటూ షాప్లు ఏమి తెలియవు. అందుకని చూసారు కదా ఆల్రెడీ 11:30 అయిపోయింది. ఒక 1 గంట 12 గంటల వరకు నేను ఇది కొంచెం క్లీనింగ్, ఎందుకంటే 1 గంటలో అయిపోతుంది, పెద్దగా ఏమీ లేదు కాబట్టి 1 గంటలో అయిపోతుంది. ఇది క్లీనింగ్ చేసేసిన తర్వాత 12 అయిన తర్వాత అప్పుడు లంచ్ రెడీ చేయడం మొదలు పెట్టానమాట. ఎందుకంటే 12:45 1 కల్లా మా హస్బెండ్ వచ్చేస్తారు. ఆ లోపల ఎంతసేపు మనం స్టార్ట్ చేసామంటే 1/2 అవర్లో అయిపోతుంది కదా వంట అనేది. సరే అయితే ఆల్రెడీ బియ్యం కడిగేశాను నేను, బియ్యం నానుతూ ఉంటాయి. ఆ తర్వాత 12 దాటిన తర్వాత గమ్మని కుక్కర్ పెట్టేసి తర్వాత కర్రీ చేసామంటే అయిపోతుంది కదా సింపుల్గా. మా ఇంట్లో ఎప్పుడు కూడా ఒక కర్రీనే చేస్తాము. ఎప్పుడైనా స్పెషల్స్ ఎవరైనా వస్తున్నారు లేదంటే సరదాగా ఏదైనా ఏమంటారు ఏదైనా సెలబ్రేట్ చేసుకోవాలంటే 2-3 రకాలు ఉంటాయి అంతే తప్ప డైలీ అయితే ఒకే రకం ఉంటుంది, ఎక్కువ రకాలు మేము వండుకాం. ఎందుకంటే మా హస్బెండ్ 2-3 రకాలు వండి పెట్టాము అనుకుంటే ఆయన అంటారు దేంతో తినాలో కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అంటారు అనమాట. అదే ఒక కూరతో పెట్టాము అంటే కనుక తృప్తిగా తిన్నాను అన్న ఫీలింగ్ వస్తుందంట మా హస్బెండ్కి. అందుకనేసి ఎప్పుడు కూడా ఒక కర్రీనే చేస్తాను నేను. సరే అయితే మిగతాది కూడా క్లీన్ చేద్దాము. బట్టలు చూసారు కదా ఇట్లా పడేశారు మొత్తం అన్నీ.
ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకటొకటి తీస్తా మొత్తం క్లీన్ చేయాలి. చూసారు కదా ప్రస్తుతానికి అయితే సర్దేసుకున్నాను, ఇట్లా ఉంది. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, మోస్ట్లీ సిల్క్వి డ్రెస్సెస్ అన్నీ తీసి పక్కన పెట్టేశానమాట. తీసి పక్కన పెట్టేసి కాటన్ తీసుకున్నాను, ఎందుకంటే సిల్క్ బట్టలతో పనిచేయడం చాలా కష్టం కదా, అందుకనేసి. సమ్మర్ వచ్చేసరికి ఇట్లా కొంచెం చేంజ్ చేస్తే బాగుంటుంది కదా, సిల్క్ అన్నీ తీసేసి కింద కబోర్డ్లో పెట్టేశాను. అట్లాగే కాటన్ ఏమో కొంచెం పైన పెట్టుకున్నాను అనమాట. డైలీ వేర్కి కాటన్ వేసుకుంటే చాలా మంచిది, సిల్క్ వేసుకోవడం వల్ల ఒళ్ళు పేలిపోతుంది కదా, చెమటలు అసలు ఎక్కువ పడుతుంటే. కాటన్ అయితే మన చెమటను పీల్చుకుంటుంది కనుక హ్యాపీగా ఉండొచ్చు అనమాట కాటన్ వాటితో. మొత్తానికి ఈ కబోర్డ్ ఒకటి అయ్యింది, నెక్స్ట్ ఈ కబోర్డ్ ఉంది, తర్వాత మా హస్బెండ్ కబోర్డ్ ఉంది, తర్వాత మా అబ్బాయిది ఉంది. రోజు కొంచెం కొంచెంగా క్లీన్ చేస్తాను. ఇది వరకు అయితే కనుక చక్కగానే రెండు రోజుల్లో మొత్తం కంప్లీట్ అయిపోయేది అనమాట క్లీనింగ్. కిచెన్కి ఫుల్ ఒకరోజు పట్టేది, మిగతా హాలు బెడ్రూమ్స్ అన్నీ కలిపి ఒకరోజు పట్టేది. కాకపోతే ఇప్పుడు మారిపోయింది కదా, ఓపిక తగ్గిపోతుంది కాబట్టి కొంచెం కొంచెంగా, అంటే రోజు క్లీన్ చేసుకున్నట్టే ఉంటుంది. రోజు ఒక కబోర్డ్ అని లేదంటే కనుక ఒక షెల్ఫ్ అని, కిచెన్లో ఒక డ్రా అని ఇట్లా క్లీన్ చేసుకుంటూ ఉన్నామంటే మనకి టైం సేవ్ అవుతుంది, అట్లాగే నీట్గా కూడా ఉంటుంది ఎప్పటికప్పుడు క్లీన్ అవుతూ ఉండడంతో. సరే అయితే లంచ్ రెడీ చేద్దాం, ఆల్రెడీ 12 దాటేసింది, 10 నిమిషాలు తక్కువ 12. మధ్యలో పాలు వచ్చినాయి అందుకనేసి వెళ్ళి, తర్వాత ఈ లోపల ఫోన్ వచ్చింది, మాట్లాడేసరికి లేట్ అయింది అనమాట ఇదంతా అని చేయడం. సరే అయితే మనం కిచెన్లోకి వెళ్ళిపోయి గబగబా వంట చేసుకుందాం. ఓకే ఇప్పుడు మనం క్యాలీఫ్లవర్ బటానీ కూర చేసుకుంటున్నాము. దానికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో నూనె వేసి వేడెక్కిన తర్వాత కొంచెం పసుపు వేసి మొత్తం అంతా నూనెలో కలిసేలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత క్యాలీఫ్లవర్, ఆల్రెడీ నేను ఇది క్యాలీఫ్లవర్ని శుభ్రంగా కడుక్కున్నాను, పురుగులు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోండి. తర్వాత శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇందులో వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి, జస్ట్ ఒక 2 నిమిషాలు అంతే. ఎందుకంటే క్యాలీఫ్లవర్ వచ్చి మనకి కొంచెం అది ఒక రకమైన స్మెల్ వస్తున్నట్టు ఉంటుంది కదా, ఆ స్మెల్ రాకుండా ఉంటుంది, కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్గా ఇట్లా ఫ్రై చేసుకోకుండా కూడా కర్రీ చేసుకోవచ్చు, కానీ ఇలా ఫ్రై చేసుకుని కర్రీ చేయడం వల్ల కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది అన్నమాట. అందుకని 1-2 నిమిషాలు ఇట్లా మూత పెట్టి ఫ్రై చేసుకోండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్యలో ఇలా ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదా కొంచెం ఫ్రై అయింది, అంటే కొంచెం పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ వస్తుంది. అటువంటప్పుడు ఇది రెడీ అయిపోయినట్టే మనం వీటిని తీసేసుకుని ఒక బౌల్లో వేసేసుకుందాము. ఈ కర్రీకి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది అన్నమాట, ఎందుకంటే ముందు క్యాలీఫ్లవర్ ఫ్రై చేసుకోవడానికి కూడా కొంచెం నూనె వేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం నూనె వేసుకోవాలి, లేదు ఫ్రై చేసుకోక్కర్లేదు, మామూలుగానే ఇట్లా చేసేస్తామంటే ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇందులో నూనె వేసుకుని అది వేడెక్కిన తర్వాత ఇందులో కరివేపాకు అలాగే జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇవి రెండు కొంచెం వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటున్నాము. ఇవి వేసి కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. తెలిసిందే కదా మనందరికీ ఉప్పు వేస్తే చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట ఉల్లిపాయ ముక్కలు. ఇలా ఉల్లిపాయ ముక్కలు సగం మగ్గిన తర్వాత ఇందులో టమాటా వేసుకుంటున్నాము అన్నమాట. టమాటా ముక్కలే కాదు, టమాటా మిక్సీ పెట్టుకుని టమాటా ప్యూరీలా కూడా వేసుకోవచ్చు మనం, ఇక్కడ ఎలా వేసుకున్నా పర్వాలేదు. ఇవి మూత పెట్టి కొంచెం సేపు మగ్గనిచ్చుకోవాలి. చూసారు కదా ఇవి ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి అనుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఇట్లా కలుపుకుంటూ ఉండాలి, అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని. ఆ తర్వాత ఇందులో బఠానీలు వేసుకుంటున్నాము, ఇవి పచ్చి బఠానీలే. కొంచెం ఈ మసాలాలతో బఠానీ కూడా కలిపి మగ్గించుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట.
ఇవి వేసి జస్ట్ ఒక్క నిమిషం ఇట్లా మగ్గిన తర్వాత అంటే బఠానీలకి మసాలా కొంచెం పట్టింది అనుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న క్యాలీఫ్లవర్ని ఇందులో వేసుకోవాలి. ఇవి మీరు కావాలంటే బాగా చిన్న ముక్కల కింద కూడా కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి కూర ఉడికేటప్పుడు మళ్ళీ అవి పేస్ట్ కింద అయిపోతే బాగుండదు కదా అని కొంచెం పెద్ద ముక్కలు వేస్తున్నానమాట నేను. అంతే అంటే ఉడికిన తర్వాత కూడా మనకి ముక్క ముక్కలా ఉంటుంది, అందుకని కొంచెం పెద్ద సైజు వేసాను నేను. ఈ క్యాలీఫ్లవర్ వేసి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 3 నిమిషాలు ఇట్లా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం నీళ్లు పోసుకుని ఉడకబెట్టుకోవాలి. అంటే కొంచెం ఈ క్యాలీఫ్లవర్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా, అందుకనేసి ఒక 4-5 నిమిషాలు టైం పడుతుంది అన్నమాట. చూసారు కదా, ఇప్పుడు మనది గ్యాస్ కూడా అయిపోయింది, గ్యాస్ సిలిండర్ ఇప్పుడు మారుస్తున్నాను అన్నమాట. అప్పుడప్పుడు ఇటువంటి చిరాకులు జరుగుతూనే ఉంటాయి కదా, కూర ఇట్లా పెట్టిన తర్వాత ఇంకా ఉడకట్లేదేంటి, ఇంకా పొంగు రావట్లేదేంటి, అది మరగట్లేదేంటి నీళ్ళు అని చూస్తుంటే తీరా చూస్తే గ్యాస్ అయిపోయింది అన్నమాట. అందుకనేసి గ్యాస్ సిలిండర్ మారుస్తున్నాను, ఇట్లా రెగ్యులేటర్ మారుస్తున్నాను అన్నమాట. చూసారు కదా మనకి పనిలో పని అన్నమాట. ఆల్రెడీ మా హస్బెండ్ వచ్చేస్తారని కంగారు పడుతుంటే ఇలాగైంది. సరే రెగ్యులేటర్ మార్చడం ఎంత టైమే పట్టదు, జస్ట్ 1/2 సెకండ్ పని, కాకపోతే అక్కడి నుంచి సిలిండర్ తీసుకురావడం మళ్ళీ మార్చడం ఇది కొంచెం కష్టం అన్నమాట. ఇంట్లో ఎవరు లేరు, మగవాళ్ళు లేరు అంటే ఆ ప్రాబ్లం ఏంటి అనేసి తెలుస్తుంది మనకి. మార్చేసుకున్న తర్వాత హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాను, ఎందుకంటే సిలిండర్కి చాలా డస్ట్ ఉంటుంది అన్నమాట. చూసారు కదా వంట చేసే టైంలో గ్యాస్ అయిపోతే చాలా చికాకుగా ఉంటుంది కదా, మార్నింగ్ టైం అయిపోతే ఇంకా పిచ్చెక్కిపోయినట్టు ఉంటుంది. కానీ ఈ టైంలో అయితే కొంచెం బెటర్, మార్నింగ్ టైం అయితే హడావుడ్లో గ్యాస్ సిలిండర్ మార్చేది అది ఇది చాలా కష్టమవుతుంది. సిలిండర్ ఎలా బుక్ చేయాలి అనేసి ఇదివరకు 2 ముగ్గురు కామెంట్ చేశారు, కాకపోతే ఏంటంటే గ్యాస్ సిలిండర్ బుక్ చేయడం అనేది ఇప్పటివరకు నాకు కూడా తెలియదు. ఎందుకంటే మాది చెప్పాను కదా మా హస్బెండ్ డిఫెన్స్ అనేసి, అందుకని బుక్ చేయడము అటువంటివి ఏమి ఉండవు, జస్ట్ ఖాళీ సిలిండరు అక్కడికి పట్టుకెళ్ళిపోవడము, అక్కడేమో వాళ్ళు ఫుల్ సిలిండర్ ఇచ్చేస్తారనమాట స్టాక్ ఉంటే కనుక. అంటే మనమే పట్టుకువెళ్ళి మనమే తెచ్చుకోవాలి ఎప్పుడంటే అప్పుడు, ఒక వారానికి ఒకరోజు మాత్రం హాలిడే ఉంటుంది అంతే. అందుకని ఇప్పటివరకు గ్యాస్ సిలిండర్ బుక్ చేసే అవసరం రాలేదు. ఇప్పుడు అంతా మొబైల్తో చేయడం అయింది కదా, చాలామందికి తెలియట్లేదు, అందుకని నాకు కూడా తెలియదని చెప్పుకోవాలి. ఓకే అయితే మన కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. భలే ఉడుకుతుంది కూర, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. కొంచెం కాదు చాలా టైం పడుతుంది, క్యాలీఫ్లవర్ కదా ముందు కొంచెం ఫ్రై చేసాము, ఎందుకంటే అది కొంచెం పచ్చివాసనలా వస్తుంది కర్రీ చేసిన తర్వాత కూడా. నార్మల్గా అయితే కర్రీలో కూడా వేస్ట్ చేయొచ్చు, కానీ ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట. ఒకసారి లైట్గా ఫ్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది అనమాట. అన్నం ఇప్పుడే పెట్టేసాను రైస్ కుక్కర్, ఆల్రెడీ 12:40 అయిపోయింది అనమాట. ఇంకొక 10 మినిట్స్లో కర్రీ అయిపోవాలి, మా హస్బెండ్ వచ్చేస్తున్నారు. ఇంకా కొత్తిమీర ఎట్లా స్టోర్ చేస్తారని అడిగారు కదా, ఒక డబ్బాలో వేస్తున్నా, ప్లాస్టిక్ డబ్బాలో వేసి టిష్యూ పేపర్ పెట్టి రోల్ చేసేసి పెడుతున్నా. అప్పుడైతే కనుక ఎన్ని రోజులైనా ఉంటుంది, ఆల్మోస్ట్ 10-15 రోజుల వరకు ఉంటుంది. 1-2 కొంచెం కలర్ వస్తే రావచ్చు ఇట్లా. మరి ఈ ఎల్లో కలర్ వచ్చేస్తే కనుక ఆకు కొత్తిమీర అనే కదా, ఏ ఆకుకూర కూడా ఎల్లో కలర్ వస్తే అస్సలు యూజ్ చేయొద్దు, వెంటనే తీసేసేయండి ఇట్లా. ఎందుకంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసినప్పుడు కొన్ని పాడవుతుంటాయి. తర్వాత జస్ట్ టిష్యూ పేపర్లో పెట్టేసి ఇట్లాగా రోల్ చేసేసి మూత పెట్టాడు, ఏదైనా డబ్బాలో వేసేసి లేదంటే కవర్లో వేసిన తర్వాత ఒక పక్కకి సైడ్కి ఏది కూడా నొక్కుకోకుండా చూసుకోండి. అలాగైతేనే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోగలం అనమాట మనం. అదే డబ్బాలో అయితే ఈ డబ్బా మీద ఇంకొక డబ్బా అట్లా పెట్టుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో ఈ డబ్బాలో పెట్టాను నేను. అంతే ఇప్పుడు యూజ్ చేయాలి కదా అనేసి తీసుకొచ్చాను. తర్వాత టిష్యూ పేపర్తో ఇట్లాగ రోల్ చేసాడు అంతే. 10-15 రోజుల వరకు చక్కగా ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ కదా, 4-5 రోజులకి అన్నీ పాడైపోతుంటాయి, అందుకని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ ఎప్పుడు తెచ్చుకోవడానికి ట్రై చేయండి, 2-3 రోజులకు ఒకసారి అనమాట. ఎందుకంటే ఎండాకాలం త్వరగా పాడైపోతాయి కదా, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, భగభగలాడుతున్నాడు సూర్యుడు. అందుకని మనం కూడా ఎందుకంటే డబ్బులు వేస్ట్ చేయకూడదు కదా, మరి డబ్బులు చాలా వేస్ట్ అయిపోతుంటాయి. ముఖ్యంగా ఈ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ దగ్గరికి వచ్చేసరికి ఈ సమ్మర్లో అంటే ఎక్కువ కొనుక్కుంటుంటాము, ఫ్రూట్స్ జ్యూసెస్ తాగడం కదా ఎక్కువ కొనుక్కుంటాం, అది వేరే విషయం. కొనుక్కున్నది మనం తీసుకుని తిన్నా ఆ జ్యూస్ తాగినా పర్వాలేదు, కాకపోతే పాడయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట, అందుకని చెప్తున్నాను నేను.
రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి తెచ్చుకుంటూ ఉండండి వెజిటేబుల్స్ అదిని. నేను అట్లాగే బిగ్ బాస్కెటే కనుక దాని మీద డిపెండ్ అయిపోయినంతే. చూసారు కదా, క్యాలీఫ్లవర్ ఉడకడానికి కనీసం ఒక 10 నిమిషాలు టైం పట్టింది అన్నమాట. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది కదా, కొంచెం నీరులా ఉన్నట్టు ఉంటుంది. కాకపోతే ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత బిగుసుకుపోతుంది అన్నమాట. ఆ నీరు లాంటిది ఏమీ ఉండదు. అందుకనేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో కొత్తిమీర వేసుకుంటున్నాము. కొత్తిమీర వేసేసి ఒకసారి కలుపుకుని మూత పెట్టేసి ఒక 1/2 గంట సేపు అట్లా ఉంచేసాము అంటే కనుక మొత్తం దగ్గర పడిపోతుంది అన్నమాట ఈ కూర అంతానే. అంతే, ఎంత టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ బటానీ కర్రీ రెడీ అయిపోయింది. ఓకే, ఇప్పుడే లంచ్ తినేసామన్నమాట నేను మా హస్బెండ్ కలిసి. చాలా టేస్టీగా వచ్చింది ఆ కర్రీ, ఒకసారి ట్రై చేసి చూడండి. ఆల్మోస్ట్ అన్నిట్లోకి చాలా బాగుంటుంది అన్నమాట. అంటే చపాతి, పుల్కా, వెజిటేబుల్ రైస్, అట్లాగే బిర్యానీ, వెజిటేబుల్ పులావ్, నార్మల్ రైస్ అన్నిట్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నిన్న నేను పెట్టిన కొంచెం బాధపడ్డాను, ఎందుకంటే కొంచెం కాదు చాలా ఎక్కువే బాధపడ్డాను. ఇదివరకు కూడా చాలా కామెంట్స్ వచ్చినాయి అట్లాగే నాన్ వెజ్ గురించి. బాధపడతాం మనం మనుషులం కదా, యూట్యూబర్స్ ఏమి పైనుంచి దిగి రాలేదు కదా, మనుషులం కాబట్టి కొంచెం బాధ అనేది ఉంటుంది. కాకపోతే నేను నిన్న మాట్లాడింది నాన్ వెజ్ అనే కాదు, ఏదైనా సరే తిండి మనం తినే తిండిని మనం గౌరవిద్దాం అంతే. కాకపోతే ఏంటంటే వెజ్ నాన్ వెజ్ ఇట్లా సెపరేట్ చేసి అస్సలు చూడొద్దు. మనం తినే తిండి ఎంత కష్టపడితే వస్తుందో మన అందరికీ తెలుసు కదా. ఆల్రెడీ ఇదివరకే చాలా వచ్చినాయి అన్నమాట, అన్నిటినీ ఓర్చుకున్నాను. ఎవరో ఒకళ్ళిద్దరు అయితే కనుక మీరు ఎంత పాపం మూట కట్టుకుంటున్నారో తెలుసా, అసలు అవన్నీ డిస్కస్ చేయడానికి కూడా నాకు కష్టంగా ఉంది. ఏదేదో పెడుతున్నారనమాట. సరే, ఇప్పటివరకు నా గురించి అంటే నెగిటివ్ కమెంట్స్ అంటే ఓకే పెట్టండి సజెషన్స్ లాగా, లేదంటే ఇది బాగకపోతే బాగలేదనేసి, లేదంటే ఇలా చేస్తే బాగుంటుందనేసి ఏదైనా పెట్టండి. కాకపోతే ఫ్యామిలీని మాత్రం అసలు ఇన్వాల్వ్ చేయొద్దు ప్లీజ్, అదొక్కటి నేను కోరుకునేది. ఇదివరకు కూడా నేను నెగిటివ్ కమెంట్స్ గురించి వీడియో చేశానంటే అప్పుడు కూడా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేశారు, ఇప్పుడు కూడా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేశారు. కాకపోతే నేను నా వీడియోస్లో నేనే కనిపించేటప్పుడు నా గురించి మాట్లాడాలి, కానీ ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయడం ఏంటి చెప్పండి. అందుకనేసి నేను చెప్తున్నాను, నేను దయచేసి ఫ్యామిలీని మాత్రం ఇన్వాల్వ్ చేయొద్దు. నా గురించి ఏదైనా నచ్చకపోతే ఇది నచ్చలేదని చెప్పండి, ఎందుకంటే అందరికీ అన్నీ నచ్చాలని లేదు, కనీసం ఒక 60% మందికి నచ్చినా చాలన్నమాట. ఓకే, అందుకనేసి నేను కంటిన్యూ చేస్తూనే ఉంటాను. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నాకు మాత్రం నా ఫ్యామిలీయే వీక్నెస్, నా ఫ్యామిలీయే స్ట్రెంగ్త్. ఆల్మోస్ట్ అందరికీ ఇట్లాగే ఉంటుంది, కాకపోతే నేనే చెప్తున్నాను అంతే వీడియోలో. ఆల్మోస్ట్ అందరు లేడీస్కి అంతే కదా ఫ్యామిలీయే వీక్నెస్, ఫ్యామిలీయే స్ట్రెంగ్త్ ఉంటుంది. నాకు కూడా అదే వీక్నెస్ అదే స్ట్రెంగ్త్. వాళ్ళని ఏదన్నా అంటే కనుక నేను అసలు ఊరుకునేదే లేదు, వాళ్ళని రిపోర్ట్ కూడా చేస్తాను. ఇప్పటివరకు ఒకళ్ళని కూడా రిపోర్ట్ అనేది చేయలేదు, ఫోన్లే తెలిసి తెలియకుండా ఏదో ఒకటి పెడుతున్నారులే అన్న ఉద్దేశంతో వదిలేశాను నేను అంతే. ఎవరిని బ్లాక్ చేయడం కానీ రిపోర్ట్ చేయడం కానీ ఏమీ చేయలేదు అనమాట. జస్ట్ నచ్చకపోతే అంటే చెత్తగా కామెంట్స్ వస్తుంటే జస్ట్ డిలీట్ కొడుతున్నాను అంతే తప్ప, ఎందుకంటే వాళ్ళు కూడా మనలాగా మనుషులే కదా, ఎందుకు వాళ్ళని అట్లా చేయడం అన్న ఉద్దేశంతో మాత్రమే అట్లా ఉన్నాను. కాకపోతే ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది, అస్సలు తట్టుకోలేను అనమాట. అడిగారు కదా మీకు అసలు కోపం రాదా అని, ఇటువంటి టైంలోనే వస్తుంది. ఫ్యామిలీ జోలికి ఎవరైనా వచ్చారంటే వెంటనే వచ్చేస్తుంది అనమాట కోపం అంతే. లేదంటే నేను నార్మల్గా కూల్గా ఉంటాను, నన్ను ఎన్ని అన్నా సరే నేను ఏం అంటే బాధ ఉంటుంది, కాకపోతే ఎక్స్పోజ్ చేయను అనమాట అంతే. నాలో నేనే బాధపడుతుంటాను అంతే తప్ప. కానీ ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో వస్తే యూట్యూబర్స్ కూడా మనుషులే, ఫ్యామిలీని ఎవరిని కూడా ఏ యూట్యూబర్ గురించి అయినా సరే చెప్తున్నాను నేను, ఫ్యామిలీని మాత్రం ఇన్వాల్వ్ చేయొద్దు అసలు. మీకు వీడియోలో మేము కనిపిస్తున్నాం కనుక మాలో ఏమైనా తప్పు ఉంటే కనుక వేలెత్తి చూపించే అవకాశం మీకు ఉంటుంది, అది మీ హక్కు కూడా. ఇది ఇక్కడ తప్పు చేస్తున్నారు మీరు, ఇది సరిగ్గా చేయలేదు అని చెప్పండి, మేము చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం అంతే తప్ప. అట్లాగా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేస్తూ మాత్రం అస్సలు పెట్టద్దు. మీరు అందరూ సపోర్ట్ చేశారని నాకు తెలుసు, థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ చెప్పాను కదా నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా, ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్, వెల్ విషర్స్ లాగా. ఆల్మోస్ట్ ప్రతిరోజు ఇట్లాగే అనుకుంటాను అనమాట, నేను ఇంతమంది ఎట్లా వచ్చారా నాకు అనేసి నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ నేను కంపేర్ చేయొద్దు, కాకపోతే ఆ టైప్లో కామెంట్ పెట్టిన వాళ్ళకి మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను అంతే. ఆల్మోస్ట్ వెజిటేరియన్స్ కూడా నా వీడియోస్ అంటే చాలా ఇష్టం అనమాట, అంటే నాన్ వెజ్ కాదు, జస్ట్ ఆ చిన్న పార్ట్ తీసేస్తే మిగతా వీడియో అంతా కూడా ఇష్టమే కదా. అందుకనేసి నేను చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నాను అనమాట థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కనే గంట వచ్చిందా వస్తుంది కదా, ఆ గంట కొట్టారంటే నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట.
ఒకవేళ సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టినా సరే సరిగా రావట్లేదు నోటిఫికేషన్ అంటే కనుక ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ గంట కొట్టండి, అప్పుడు మళ్ళీ వస్తుంటారు అనమాట. ఎందుకంటే ఈ మధ్యన చాలామంది చెప్తున్నారు నాకు నోటిఫికేషన్ రావట్లేదు అనేసి. మోస్ట్లీ మన వీడియోస్ మార్నింగ్ 9:00 వస్తాయి, మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీకు టైమింగ్, మార్నింగ్ 9:00 వస్తాయి. ఆ టైం మిస్ అయ్యింది అంటే కనుక మోస్ట్లీ ఇంకా ఆ రోజు వీడియో రాదనే అర్థము, నెక్స్ట్ డే మార్నింగ్ వస్తుంది అనమాట. ఓకే బాయ్ ఫ్రెండ్స్.